నుంచి 2024 వరకు ఎవరపైన ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ నేను ఇస్తా. రెడీయా? ఛాలెంజ్ యాక్సెప్టెడ్? ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారా? రికార్డులు చాలా ఉన్నాయి స్వామి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన దాదాపు 25 కేసులు, 65, క్షమించాలి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన 65 కేసులు, తాడిపత్రంలో ఒక్కొక్క కౌన్సిలర్ పైన 25 కేసులు. ఇదిగోండి బీసీ జనార్దన్ రెడ్డి గారు జైలుకు కూడా వెళ్ళొచ్చారు. చూడండి ఎట్లా ఇబ్బంది పెట్టారు. నీ లోకేష్ పైన 20 కేసులు ఉన్నాయి. 307 అటెంప్ట్ మర్డర్ కూడా ఉంది నా పైన. ఎస్సీ ఎస్టీ కేసు ఉంది నా పైన. పాదయాత్ర చేస్తుంటే చాలా మంది తల్లిలు ఒకటే అన్నారు, జాగ్రత్తగా ఉండు భయపడద్దని. ఆ తల్లికి ఒకటే చెప్పా, మా ముద్దల మావయ్య డైలాగ్ చెప్పా. ఏంటది? భయమ్మ బయటన లేదు జగన్ అంకల్. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకోపు, తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదు. నీది జైలు లైఫ్ అవుతే నాది కాలేజ్ లైఫ్. జైలు అంటే మాకు ఇక్కడ ఎవరికి భయం లేదు. ప్రజల తరపున పోరాడి జైలుకి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాడు మీ లోకేష్. శ్రీకాళహస్తిలోనే డిఎస్పీకి చెప్పా, ఎన్ని కేసులు పెడతావు పెట్టుకోపో స్వామి, ఊకే నా స్టూల్ లాక్కోదని. ఎన్ని ఖాళీ పేపర్లు తీసుకొస్తా తీసుకురా, సంతకం పెడతానని చెప్తాం జరిగింది. అందుకే పసుపు సైన్యానికి పిలిపిస్తున్నా. ఈ పరీక్ష ఇంకా ఎన్ని ఎక్కువ రోజులు ఉండదు, 9 నెలలే. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఎగరబోయేది ఆ పసుపు జెండానే. వైకాపా నాయకులు ఒంగోలులో ఉన్నా ఒరిస్సాకి పారిపోయినా వాళ్ళని పట్టుకొచ్చి లోపలేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. వర్షాలు కూడా లెక్క చేయకుండా డీజే అన్న అన్నట్టు ఈరోజు పాదయాత్రలు కూడా చాలా మంది మహిళలు ఇబ్బంది పడటం జరిగింది. కుర్రోలు జోష్ వల్ల ఇద్దరు పడటం కూడా జరిగింది. వాళ్ళందరి దగ్గర నుంచి నేను క్షమాపణ కోరుతున్నానమ్మా. అప్పటికి కేకలేస్తా తల్లి, కానీ ఇక్కడ వినట్లేదు తల్లి. అందుకే డీజే గారు అన్నట్టు ఎల్లుండి అందరితో సెల్ఫీలు దిగుతానని ఈ సభాముఖంగా ప్రత్యేకంగా మహిళలకి నేను తెలుపుకుంటూ, నాకు ఇంత ఘన స్వాగతం పలికిన ఒంగోలు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. అందరికి నమస్కారం. పాట పెట్టు బ్రదర్. Thank you.